హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ తొట్టవారిల్ల కన్న తండ్రి రాజయ్య అన్నమాడు అప్పు రోడు ఇవాళ ఈ రాజ్యం లోపల నేను ఎప్పుతున్నా అన్నమాడు పశు అవద్ద వాడద్దు కాలం కలదీయద్దు ఆ సంగమయ్య ముదము తోడు మూడు కోరికలు కోరుకుంది అన్నము నా ప్రాణము వేయినంగా ఇంక రెండు కోరికలల్లా ఏమి కోరుకుంటే పట్టించిందానికన్నా ప్రాణం పెయింది మేరు ఉన్నదానికన్నా ఊడింది మేరు మానవుడు ఎన్ని రోజులకు ఉన్న అక్కడి వారే కాదు ఇక్కడి వారు కాదు బావా నా బావరాజు రాణాలు బిడ్డ బిడ్డ శివజ్యోతి పడికి వెయ్యి తీసుకొచ్చింది బిడ్డ రావే బిడ్డ బిడ్డ శివజ్యోతి 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 బిడ్డ పాడు ఇవల్ల మనం కలిసి నీ తండ్రి ప్రారంభించే కాలం వచ్చనే అవ్వాళ్ళ బిడ్డ బతుకుందని భర్తను ఇంటి లోపల గుర్తుండ పెట్టింది ఇక బాబద్దన పెట్టి ఓదేవుడో బాబద్దరెట్టి ఓదేవుడా భర్తను చంపంగా చంపింది గాని నీ ప్రాణం వెళ్ళిపోయింది నన్ను ఏకది వేసి పోతున్నారా నాకు దిక్కెవరున్నారు నాకు దిమెవరున్నారయ్యా అందుకే అంటారవ్వా గుడిలోన దేవుడు ఉంటేనే గుడి శృంగారం ఉంటది బడిలోన పిల్లలు ఉంటేనే బడి శృంగారం ఉంటది ఇంటి లోపల ఇతరాలు మొగలుంటేనే ఇల్లు శృంగారం ఉంటది భర్తతోని భార్యకు సుఖము భార్యతోని భర్తకు సుఖము భర్త లేని ఆడదానికి బదనాలు ఎక్కువ ఉంటాయి భార్య లేని మోగోడికి బాధలు ఎక్కువ అన్నారు నాదాయో ఉన్నారు దేవే వాళ్ళు ఉన్నారు అయ్యా ఓ నాదా అసలు ఒరగల్లు కోట శివ చెప్పని కులాగా మందరించి మాట ఎప్పిను ఆ నాడు నాకు ఇరు చిన్న వయసు ఇరు తోడు వాసి పోతివా.
సింగుల్ తీసుకోవడం మీద కప్పుకుంటావు నిన్నేమన్నా నీ జోలికి వచ్చింది భారతకి వచ్చింది బంగారం అటువంటి రాజు పాలన తీసినావు అవకాడుపులు కాలాగే ఊడంది వచ్చినట్టు ఇంట్లో వచ్చినావు రాజు పానం తీపించినావు మళ్ళీ ఏసుడు తీసేయని మళ్ళీ నువ్వే అంటున్నావు బాడుకావు నువ్వే కాదురా ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఆడుకుంటాను మరి ఆడపిలేదు నీకేంటి ఎందుకురా నీకేంటి ఎక్కడి నుంచి వచ్చినవురా ఎక్కడి నుంచి వచ్చినవురా మంచి మంచి వాళ్ళు చెప్తారు నువ్వేనన్నా వాడి సత్యేంద్ర రైలుకి పడితేంద్రా ఎందుకవా చూడ ఈ కుట్టాది రోగం మీద వచ్చినావు ఎవరు చంపుతావని వచ్చినావురా
మొగని కొట్టి మరొకరు అంటావు ఎవరు నేను ఇవాళ పెట్టిన ఆయన ఎట్లా అవుతాను కొండగాడి కాడి దద్దపతి రవి నన్ను అవుతా చూసా నువ్వు చూసా ముళ్ళ కింద ఏసిన ముళ్ళ ఇవ్వలేదు ఆయన మా పిల్లలగల తండ్రి ఆయన నేను ఎటువో తటేస్తాడు ఎటువో తటేస్తాడు పత్తి ఇరవై నాలుగు పత్తి దాడి చేస్తాడు వరంగల్ పోతే కుప్పలు చేస్తాడు ఇక దొడ్డి వేయినానుకో కొద్దిగా పోయి తెల్లారంగ తగిన ఏమనుకోడు ఏమండి కొల్ల అమ్ము కోడి పిల్లలు విడిచిపెట్టు కొల్ల అయితే అమ్ము ఆ టీవీ బాగా చేయి అచ్చిన ఇంత వస్త గాని రావుతెందుకు ఇసురు పుచ్చుకుంటావా మునుపు రావుతులు పట్టిండు మునుపు మంచిగానే ఉండే కట్టెలు పట్టుకునే రావుతులు పడతాను ఆయనకు మునుపు లెక్క లేదు కాలు లెక్కలు ఏసింద్ర అవుతుందిరా నరాలు దెబితే నావారు పట్టేది రేచి కట్టు కట్టుకున్నావు ఏది దెబితేందిరా సుభద్ర ఏ ఇక్కడ రామభద్రం రావమ్మా ఇస్తానన్నా నీ దాసలతో వెళ్ళిపోవాలనే మంచి మంచి వీరుతారు నేను ఇచ్చే తండ్రి ఎక్కడ్రా ఇచ్చే మాటకు కట్టుపోయేట ఎల్లకెళ్ళరు మాటకు కట్టుపోయా ఆయనకి దెబ్బ కొట్టి ఇంక వచ్చినా మాట కట్టుబడి నేను మాట కట్టుబడి మాట వేయడం అంటే కానీ ఇది మాట సుభద్ర అయ్యా నీ భర్తను కోసినవా కోసిన తండ్రి మీరు తల్లి బిడ్డలు కలిసి తల్లి బిడ్డలు కలిసి నవ్వుకుంటా కోసిండ్రా ఏడ్చుకుంటా కోసిండ్రా అదో ఏడ్చుకుంటా కొట్టి ఆ బుక్కడు కూడా నా పేగి పట్టను నా పట్టద్దా తినవయ్యా తెచ్చినావు తెచ్చిన తిను అంటాను తిను తండ్రి కిలకిల నవ్వుకుంటూ పెట్టుకోరా తినరా రాదు తినరా తినరా వచ్చే పోయి అయ్యా మనసులో తింటా మీరు మనసులో తింటాడా మనసులో తింటాడు అదో చూడు గారు మాట్లాడరే దిక్కువల్లడా దిక్కువల్ల తిన్నాడు ఎక్క బంగింది ఆ గొప్ప భగవంతుడు లోకాల శంకరుడు ఏమనుకున్నాడు అయ్యా సంగమయ్యా అయ్యా సంగమయ్యా నా భర్త అని చూడలేక మేము తల్లి బిడ్డలం కోసం తినడాన్ని ముంగడబెట్టిండ్రే అమ్మ అనే వరకు భగవంతుడికి లోకాల శంకరుడికి గుండెలకు బెల్లు అన్నాయి కార్యాలు తల్లవారే భర్తను పోసిన ఆడది ఏది అడిగినా ఇచ్చేటట్టున్నది నేనేమయ్యారే ఈ అన్నం తినవయ్యా సంగమయ్యాని నా ముంగడ పెట్టే ఇప్పుడు ఈ అన్నం తింటే రానున్న కాలం ముట్టవంత ఉన్నది పెరగవంత ఉన్నది ఉసిళ్ళ పంటలో ప్రజలు ఉట్టేదున్నది పైకి వచ్చేది ఉన్నదయ్యా లోకాల శంకరుడు ఏమనుకున్నాడు రానున్న కాలం లోపట ఎవడాల రాజన్న శిఖర్ కుమార్ కలవాటైనా అని దుండపోతుల కంచెలు కోస్తారో ఏందో గడ్డపాడు గారు నా గచ్చిన బాలపాడు గాని బాలగిలరుగా నాకెందరు వెళ్ళారే పార్వతి ఎంత మోసం ఎట్టివే నీ భక్తులు అంటివే నీ భక్తులు పాడు గాని నీ భక్తులు ఓసలేకపాయి నేను మూడు గడియల్లా పోరొక్క గడియ నానొక్క గడియ అక్కడొక్క గడియ ముక్కాల మూడు గడియల్లా వాళ్ళను ఓడించి వస్తానన్నా ఇక్కడికి రెండెళ్ళ పొత్తాయి తంది నేనేమి అయ్యల్లే అగో బిడ్డ అక్కడ చూడు పొమ్మన్నాడు గటవంటలు గాని ఇల్లు మీద ఈగ శ్రీనివత్తండి చూడు అన్నారు అగో కోరడు పంటారు తీసి అన్నం మీద పడితే అగో అన్నం మాయం చేసిండు ఆశించరు మాయం చేసిన భగవంతుడు ముందడికి మూడడుగులేసిండు ముందడికి మూడడుగులేసిన మోర శంకరుడు ఏమనుకున్నాడు ఎంటి కొండ కైలాసం పోతే పార్వతి ఓ అటువంటి సంగమయ్యా ఓడినవు ఓడినవు నా కింద ఓడినవు నా చీరలు ఇత్త కట్టుకున్న రైకలు ఇత్త తొడుకోమంటది ఆగో గుండు కొడుగుతాడు భగవంతుడికి వేసిన బిలేడేసి పర్రాడుతాం ఆ గుండు కొడతాం గుండు కొడతాం అరగుండుకి ఎంత పుల్లు గుండుకి ఎంత అరగుండుకి 500 ఎందుకు బాగాలేదు
అగో భగవంతుడు లోకాల శంకరుడు మల్ల వెనకకి ఏడడుగు వేసిందో అయ్యా చిండు మూడు కోరికలు అన్నాడు. మొదటి కోరికలు ఒకటి నా భర్త ప్రాణం తీసిందని నీకు మంత్రం వేసిన గింజ ఉందని దీన్ని దాంట్లో పెట్టరాడు వేసి బోన్ వేసి అన్నది మా పాత్ర ఏ పాత్ర కాదురా ఇక్కడ మల్లేంద్ర గిల్ల కోరిక అంటాను ఇళ్ళ కోరిక ఇవాళకు పానవే తీర్చింది ఏంచుకుంటే నా మనసు లోపల ఇలాంటి బాధ లేదు ఇలాంటి బాధ లేదయ్యా. ఆగో ఏలాంటి నీకు బాధ లేకపోతే బిడ్డ ఆగో రెండో కోరిక కోరుకుంటున్నా నన్ను ఊరు రమ్మంటుంది కాడు రమ్మంటుంది గడియకో గంటకో నిమిషానికో అర నిమిషానికో చచ్చిపోయేటట్టున్నా ఈ వయసు లోపల అవతలకో ఇవతలకో తీసుకుపోయేది ఓ భార్య అనేది ఉండాలి. నాకు బయటికి వెళ్ళాక ఏమన్నా పిల్లనిస్తారా అనయ్య అంటే ఓ లంచ కొడుక నువ్వు రేపో మాపో ఇప్పుడో వస్తావురా నీకు పిల్లని వడిస్తారా అంటారు. నాకు బయట ఎవరు పిల్లనియ్యరు కాబట్టి నీ ఏడల్ల బిడ్డ శివజ్యోతిని నాకు ఇచ్చి లెక్క చేస్తే లెక్క ముందు వేసుకుంటానా లేకపోతే వారి సంగోడా నీ మొల్దార చెప్పని తొంభై ఏళ్ళ వయసు ఈ యొక్క ఒక్క రోజు అయితే చెంచర్ కొడతావు నైన్ చెడ్డర్ గడ్డర్ కొడతావు ఆ చెడ్డ అయితే వారి ఏడేళ్ళ కోరికి తొంభై ఏళ్ళ సంగవారికి ఎక్కడ ఏమైతుందా జోడైతుందా నా బిడ్డ ఎత్త ఇస్తానా అని నేనెట్లా ఇయ్యన్నా అత్తవాను ఇతరంటే వేసుకుంటా బంగారం అసలు ఇసోటి అల్లుడు దొరుకుతాడంటే పూర్వజన్మ లోపల నువ్వే పుణ్యం చేసుకున్నావు. చలికాలం దినం సట్ట సట్ట దొరుకుతాను ఇంకా ఏడేళ్ల పుల్లను కాలు గట్టి చేసుకుంటావు ఆ ఏలు గట్టి చేసుకుంటా ఇంకా పుల్లను అడగడానికి నీకు నోరెట్లా వస్తుంది ఆమెకు జాకెట్ దొరికితే లంగ దొరకరాదు జాకెట్ దొరకరాదు వాడుకావు నన్ను చేస్తారా నన్ను చేసుకోరా నన్ను చేసుకున్నది అంటే నీ ఇంటికి వచ్చిన వాళ్ళే గాసు నీ మీద పోసి అగ్గిపుల్ల గీకిందంటే లంజ వరకు పందిరిగా ఇచ్చినట్టు అవుతావు. నువ్వు కాకపోతే ఆయన తోని పోతావు ఆయన కాకపోతే ఆయన టోపి ఆయన తోని పోతావు టోపి ఆయన తాపసారి నావకన్నా సుత్త ఇలా టోపి ఆయనకే ఉన్నది నాకు ఆయన ఎంతమంది వాడు కావు ఏడేళ్ల పొల్లని పెళ్లి చేసుకుంటాడు సుభద్ర నేను ఆయన పెళ్లి చేసుకుంటాడు బంగారం వస్తుంటే అల్లుంది అయితే అంటే ఇంటికి ఇల్లాలుంది ఎల్లకెళ్ళి రా ఇంటికి ఇల్లాలు అవుతాను ఆవిడ వారి ఆడని రమ్మోమనిరా నీ ఎడబాగలే నీ తాడు నీది ఎడబాగలేదు నీకు తెలియదురా నీకు తెలియదు తోలు మందపుతారా నీ ఇచ్చేది ఆమె బిడ్డను ఎవరు ఆమె బిడ్డను బాబా ఈ ఏడేళ్ల పొలానికి ఈ బార్క ఏం చేసుకుంటాడు గజ్జావుల కుక్కు ఊగినట్టు ఊగుతాడు కుక్కినట్టు గజ్జావుల ఆ కుక్కకి ఇట్లే ఊగుతుంది ఊగి వారి వారి ఏంది అదే అదే టోపి పెట్టుకొని వచ్చిన మంచిగా ఓడిపోతాడు అట్లే కూర్చో నువ్వు తొంభై ఏళ్ళ సంగమయ్యకు బిడ్డ నెత్తి అన్నయ్యా నేనంటాను నీ మాట దేంట చెల్లెది పో బారదారా ఇలా మొత్తానికి చెల్తలేదారా అత్త బాబా మీరన్నా మాట్లాడరు నాకు చెల్తలేదా గట్టినే చెప్తావా కొద్దిగా నాకు అంతలు ఎంపడి పడ్డారు వీడు వంటలు అన్నాను వాడని ఇస్తలేరు నువ్వు అన్నా